హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుట్టవిందు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ ఎండు రేయులు కోడిగుడ్లు పులుసు అండి. తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకుంటున్నానండి. చేసుకునేటప్పుడు కొద్దిగా గళ్ళుప్పు వేసుకోవాలి, గుడ్లు చెదరకుండా ఉంటాయండి. గుడ్లు వలుచుకొని ప్లేట్లో పెట్టుకున్నానండి. ఎండు రేయులు తీసుకున్నాను, శుభ్రం చేసుకుని 2-3 సార్లు కడుక్కోవాలండి. వేడి నీళ్ళలో వేసుకుని పక్కన పెట్టుకున్నాను. 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నానండి. 1 6 7 పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర తీసుకుని చాప్ చేసుకున్నానండి. కారం, పసుపు, ఉప్పు, ఆయిల్, చింతపండు రసం అండి, జీరా, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకున్నానండి. 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఇది కాగేలోపు ఎగ్స్కి ఘాటులు పెట్టుకుందామండి. ఇలా ఫోర్క్తో ఎగ్స్కి ఘాటులు పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకుని ఎగ్స్ని వేయించుకోవాలండి. గుడ్లు వేగిపోయినాయండి. ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. అదే ఆయిల్లో ఎండు రేయులు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లో ఫ్రై చేసుకొని ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలండి. అదే ఆయిల్లో 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకుని వేయించుకోవాలండి. కొద్దిగా కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఒకసారి కలుపుకుని కొద్దిగా గల్లుప్పు వేసుకోవాలండి. వేసుకుంటే బాగా మగ్గుతాయండి ఉల్లిపాయ ముక్కలు. కలుపుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒకసారి మూత తీసి చూద్దామండి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా కాస్త వేగాలండి. మూత పెట్టుకుని మగ్గబెట్టుకుందాం. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగినాయండి. ఇందులో ఎండు రేయులు వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నానండి. 2 1/2 స్పూన్స్ కారం వేసుకున్నానండి. కొద్దిగా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేసుకోవాలండి.
చింతపండు రసం వేసుకుని బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఫ్రై చేసుకున్న ఎగ్స్ ని వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని బాగా ఉడకనివ్వాలండి. ఒకసారి మూత తీసుకుని దీనిలో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రెండు టీ స్పూన్ల గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి ఒకసారి కలుపుకోవాలండి. మసాలాలన్నీ బాగా కలుపుకోవాలి. పైన కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకొని ఒక 10 నిమిషాలు దగ్గర పడే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. మూత పెట్టుకుందాం. ఫ్రెండ్స్, 10 నిమిషాలైంది. మూత తీసుకుని చూద్దామండి. చూడండి, దగ్గర పడిపోయింది, అయిపోయిందండి. మూత పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. టేస్టీ ఎండు రొయ్యల కోడిగుడ్ల పులుసు రెడీ అయిందండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, కమెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్.